హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో హిందీలో కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఇన్ హిందీ, ఆప్ క్యూం పరేషాన్ హై. మీరు అంటే ఆప్, ఎందుకు అంటే క్యూ, బాధపడుతున్నారు అంటే పరేషాన్ హై. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఇన్ హిందీ, ఆప్ క్యూం పరేషాన్ హై. ఇన్ ఇంగ్లీష్, వై ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్? నాకు నా కొడుకు గుర్తుకు వస్తున్నాడు. ఇన్ హిందీ, ముజే అప్నా బేటా యాద్ ఆ రహా హై. నాకు అంటే హిందీలో ముజే, నా అంటే అప్నా, కొడుకు అంటే బేటా అంటాం. గుర్తుకు వస్తున్నాడు అంటే యాద్ ఆ రహా హై, నాకు నా కొడుకు గుర్తుకు వస్తున్నాడు. ఇన్ హిందీ, ముజే అప్నా బేటా యాద్ ఆ రహా హై. ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ మిస్సింగ్ మై సన్. నాకు నా కొడుకు కావాలి. ఇన్ హిందీ, ముజే అప్నా బేటా చాహియే. నాకు అంటే హిందీలో ముజే అంటారు, నా అంటే అప్నా, కొడుకు అంటే బేటా, కావాలి అంటే చాహియే. నాకు నా కొడుకు కావాలి. ఇన్ హిందీ, ముజే అప్నా బేటా చాహియే. ఇన్ ఇంగ్లీష్, ఐ వాంట్ మై సన్. తల్లికి ప్రాణం కొడుకు. ఇన్ హిందీ, మాకి జాన్ హై బేటా. తల్లికి ప్రాణం అంటే మాకి జాన్ అంటాం, కొడుకు అంటే బేటా. తల్లికి ప్రాణం కొడుకు. ఇన్ హిందీ, మాకి జాన్ హై బేటా. ఇన్ ఇంగ్లీష్, సన్స్ ఆర్ మోర్ ప్రీషియస్ దాన్ లైఫ్ టు దేర్ మదర్. ప్రతి కొడుకు తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇన్ హిందీ, హర్ బేటేకు మాకా ప్యార్ సమజ్నా చాహియే. ప్రతి కొడుకు అంటే హిందీలో హర్ బేటేకు అంటారు. తల్లి ప్రేమను అంటే మాకా ప్యార్ అర్థం చేసుకోవాలి అంటే సమజ్నా చాహియే. ప్రతి కొడుకు తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇన్ హిందీ, హర్ బేటేకు మాకా ప్యార్ సమజ్నా చాహియే. ఇన్ ఇంగ్లీష్, ఎవ్రీ సన్ షుడ్ అండర్స్టాండ్ ఎ మదర్స్ లవ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.